గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల అభివృద్ధి పనుల్లో పాలుపంచుకుంటూ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శులను వెంటనే పర్మనెంట్ చేసి వారిని రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. బుధవారం రోజున వేమరవాడ పట్టణంలో తెలంగాణ చౌక్ వద్ద పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరానికి టీపీటీఎఫ్ తరలి వెళ్లి వారికి మద్దతు ప్రకటించి న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు టీపీటీఎఫ్ వారి వెన్నంటి ఉంటుంది అని సందర్భంగా తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషిస్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న పంచాయతీ కార్యదర్శులు వెంటనే రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ వేతనాలను అందజేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వేమరవాడ డివిజన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం రోజున వేమరవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో పాటు కాంట్రాక్టు కార్యదర్శులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో వేమరవాడ డివిజన్లోని అన్ని మండలాల ఉపాధ్యాయులు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. సమ్మెపై ప్రభుత్వానికి ముందస్తు నోటీసులు అందించినప్పటికీ ఏమాత్రం స్పందించకుండా ప్రభుత్వం మండి వ్యక్తులు అవలంబించిన సరైంది కాదని ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్ను నెరవేర్చి వెంటనే వారిని క్రమబద్ధీకరించాలని టీపీటీఎఫ్ డిమాండ్ చేసింది. వారి డిమాండ్ను పరిష్కరించే వరకు వారికి అండగా ఉంటామని టీపీటీఎఫ్ ప్రతినిధులు పొరెల రవిధర్, భుజకృష్ణ, చక్రనాథ్ రామసుందరం, గంగవర శ్రీధర్, రేగుల శ్రీనివాస్, పొన్న శ్రీనివాస్, ఎర్రం ప్రసాద్, దూస సంతోష్ తదితరులతో పాటు పంచాయతీ కార్యదర్శులు పేర్కొన్నారు. నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపినందుకు టీపీటీఎఫ్ విమలవాడ రూరల్ అర్బన్ మరియు విమలవాడ డివిజన్ శాఖ నుంచి వాళ్ళకు నైతిక మద్దతు తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఎన్నికైనటువంటి పంచాయతీ సెక్రటరీలకు ఆల్రెడీ ఏదైనా పీరియడ్ ఖచ్చితంగా వాళ్ళ ఆర్డర్లను మెన్షన్ చేసి ఉంటుంది. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొనుగోలు చేసినప్పటికి తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఆటోమేటిక్గా రెగ్యులర్ అయిపోతారు. వాళ్ళకు సర్వీస్ రూల్స్ ఉంటాయి, టైం స్కేల్ ఉంటుంది, డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది. కానీ ఇవాళ మన గవర్నమెంట్ అవేమీ పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళను ఒక రకమైనటువంటి వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. ఇంతకుముందు మిత్రులు తెలియజేసిన విధంగా గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే స్టేట్ వరకు జరిగేటువంటి అనేక విషయాలు ప్రభుత్వం యొక్క కార్యాలయాలు కావచ్చు, ముఖ్యమైనటువంటి ఆదేశాలు కావచ్చు, ప్రభుత్వం గ్రహించాలి. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిది కూడా చట్టబద్ధమైతే రాజ్యాంగబద్ధమైతే కావున రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో మేము నియమించారు కాబట్టి అన్ని హక్కులు కూడా మాకు కూడా కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అవార్డ్స్లో మొత్తం కేంద్రంలో ఒక తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు రావడానికి మా పాత్ర మా కృషి ఎంతో ఉందని ప్రజలందరికీ కూడా తెలుసు. కావున మీరు అందరిని చూసినట్టే మమ్మల్ని కూడా చూడాలి, మా మీద సవతి తల్లి ప్రేమ చూపెట్టద్దు అని మేము కోరుకుంటున్నాము. మా బాధతో మాత్రమే బయటకు వచ్చినాం అనే విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే మేము కరోనా టైంలో ఎన్నో రకాల అన్ని రకాల విధులు నిర్వహించినా కానీ ప్రభుత్వానికి ఎదురు చెప్పకుండా మేము చేసినాం. కాబట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, అదేవిధంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తూ వారి యొక్క 4 సంవత్సరాల సర్వీస్ కాలంగా పరిగణిస్తూ సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్కు తగ్గకుండా పే స్కేల్ ఇవ్వాలి. అదేవిధంగా ఏ ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు అనేది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగంలో జరగదు. కానీ మా యొక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శి వ్యవస్థలో 53 మంది ఆత్మహత్యలు వివిధ కారణాలతో చనిపోవడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి కష్టపడి ఆనందంగా ఉండాల్సిన కుటుంబం, ఈ ఒత్తిడి, ఈ ప్రెజర్స్ ఇవన్నీ అంటే ప్రభుత్వానికి మంచి పేరు ఇవ్వాలి, ప్లస్ పాలనలో పారదర్శకతతో, ప్లస్ ఏంటంటే రాజకీయ ఒత్తిళ్ళకి తలొక్కి కూడా మేము కష్టపడి గ్రామాల్లో మెరుగైన సేవలు అందించినాం. ఇంత కష్టపడి ఏ డిపార్ట్మెంట్లో చనిపోయినటువంటి మా మిత్రులు చనిపోయారు, వాళ్ళ దాన సంస్కారాలు కూడా మేమే చందాలు వేసుకొని చేసినామంటే ఇక మేము అంటే ప్రజలు కూడా మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీన స్థితిలో మా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అనుభవిస్తున్న బాధ అనేది మీ అందరూ తెలియజేస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ నోటిఫికేషన్ టైంలో మెన్షన్ చేసిన ప్రకారమే మేము ఎగ్జామ్స్ అప్లై చేసుకున్నాం, ఎగ్జామ్లకు అటెండ్ అయినా ఎగ్జామ్ రాసినాం, దాన్ని క్లియర్స్ అయింది. క్లియర్స్ అయిన తర్వాత కూడా రెగ్యులరైజ్ చేయాల్సిందే చట్టబద్ధంగా. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 1 ఇయర్ పెంచుతామన్నా మేము దానికి ఏమనకుండా మారు మాట్లాడకుండా వారి మీద గౌరవంతో మేము ఇంకో సంవత్సరం కూడా చేసినాం. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా చేయకపోవడం అనేది ప్రభుత్వం మళ్ళొకసారి పునరాలోచించాలి. వెంటనే మమ్మల్ని చర్చలకు పిలిచి మా జీవో రిలీజ్ చేయాలి, అప్పుడు మాత్రమే సమ్మె విరమిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే తెలంగాణలో మేధావి వర్గమైనటువంటి టీచర్ ఆర్గనైజేషన్ అనేది మాకు సంఘీభావం తెలపడం మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా సంపూర్ణ సహకారం ఉండాలి.